సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమైన పని. ఒకవేళ అవకాశం దక్కినా తమను తాము నిరూపించుకొని నిలబడడం ఇంకా కష్టం, చాలా అరుదు కూడా. తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకొని తమ ప్రతిభ ఏంటనేది నిరూపించుకున్న తార సాయి పల్లవి. అభిమానుల దృష్టిలో ఆమె ఒక సూపర్ స్టార్. సాయి పల్లవి శాంతమరై తమిళనాడులోని కోటగిరిలో 1992 మే 9 జన్మించారు. విజయ టీవీలో 2008 వచ్చిన ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవ డ్యాన్స్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 7 తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో D4 పార్టిసిపేట్ చేశారు. తెలుగు ప్రజలకు ఆ షో ద్వారా ఆమె పరిచయం అయ్యారు. చాలామందికి తెలియని విశేషం ఏంటంటే, D4 కంటే ముందే 2005 కస్తూరిమాన్ అనే మలయాళ సినిమాలో, 2008 దామ్దూమ్ అనే తమిళ సినిమాలో సాయి పల్లవి బాలనటిగా చేశారు. ఇక డి షో తర్వాత స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన సాయి పల్లవి జార్జియాలోని బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో MBBS చేయడానికి వెళ్లారు. అక్కడే మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమెను చూశారు. తన రాబోయే సినిమాలో హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారట. యాక్టింగ్ ఇష్టం లేకపోయినా సెలవుల్లో వచ్చి నటించి వెళ్ళు చాలు అని ఆఫర్ ఇచ్చారట. దాంతో ఓకే అన్నారు సాయి పల్లవి. అలా ఆమె సెలవుల్లో నటించిన చిత్రమే ప్రేమం. మలయాళంలోనే కాదు, సౌత్ సినిమాల్లో ప్రేమం ఎంత సెన్సేషన్గా నిలిచిందో అందరికీ తెలుసు. మల్లర్ టీచర్ పాత్రలో సాయి పల్లవి అభినయం చాలామందికి ఫేవరెట్. ఆ తర్వాత మళ్ళీ జార్జియా వెళ్ళి MBBS పూర్తి చేసిన ఆమెను సినిమా ఆఫర్స్ వెంటాడుతూనే ఉన్నాయి. సో ముందు డాక్టర్ అయ్యి ఆ యాక్టర్ అయ్యారు సాయి పల్లవి. సాయి పల్లవిని మెప్పించడం అంత సులభం కాదు. క్యారెక్టర్స్, ఫిల్మ్స్ ఎంపికలో ఆమె చాలా సెలెక్టివ్. ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటారు. స్కిన్ షో ఆమెకు అస్సలు నచ్చని వ్యవహారం. అందుకే చాలా పెద్ద సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. రీమేక్స్ కూడా ఆమెకు ఇష్టం లేదు. అందుకే ప్రేమను తెలుగులో రీమేక్ చేసినప్పుడు అడిగితే నో చెప్పారట. మలయాళంలో ఆమె చేసిన పాత్రను తెలుగులో శృతిహాసం చేశారు. అయితే సాయి పల్లవికి వచ్చినంత పేరు శృతికి రాలేదు. ఇక భోళాశంకర్లో చిరంజీవి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినా రీమేక్స్ ఇష్టం లేక నో చెప్పింది సాయి పల్లవి. ఆ సినిమా గురించి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్లో సాయి పల్లవిని చిరంజీవి ఆట పట్టించారు కూడా. రోల్స్ అండ్ స్క్రిప్ట్ విషయంలో అంత పక్కగా ఉంటుంది కాబట్టే సాయి పల్లవికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తెలుగులో సాయి పల్లవి నటించిన ఫిదా, పడిపడి లేచే మనసు, MCA, లవ్ స్టోరీ, శ్యామ సింగరాయ్, విరాట పర్వం, ఇలా ఏ సినిమాలో చూసినా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. పాత్రల పరంగానే కాదు, డ్యాన్స్ పరంగానూ సాయి పల్లవి తనదైన ముద్ర వేశారు. ఆమె అద్భుతమైన డ్యాన్సర్ కదా. రౌడీ బేబీ సాంగ్ దగ్గర నుంచి వచ్చిండే, సారంగదర్య, ప్రణవాలయ ఏ పాట తీసుకున్నా యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఆమె డ్యాన్స్లో ఉన్న గ్రేస్ ఆ పాటలను చార్ట్ బస్టర్స్గా నిలిపాయి. అవలీలుగా స్టెప్పులు వేయటం ఆమెకు అడ్వాంటేజ్. ఇక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. సినిమాల విషయంలో సాయి పల్లవి ఎంత క్రమశిక్షణగా ఉంటారో నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు. చాలా సున్నిత మనస్కురాలు, ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటుంది. ఆమెలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సాయిబాబాకు పెద్ద భక్తురాలు. సినిమా చిత్రీకరణ లేకపోతే ఆమె చేతిలో ఎప్పుడూ జపమాల ఉంటుంది. ఇక ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు సినిమా వేడుకల్లో భావోద్వేగానికి లోనవుతూ ఉంటుంది, కన్నీరు పెట్టుకుంటుంది. ఆమెకు ఎంత క్రేజ్ ఉందంటే సుకుమార్ లేడీ పోస్టర్ అనే బిరుది ఇచ్చేంత. అఫ్కోర్స్ ఆమెకు ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. సావిత్రి, సౌందర్య తర్వాత అంతలా తన రోల్స్పై కమాండ్ ఉన్న యాక్ట్రెస్ రేర్ పీస్ సాయి పల్లవినే. స్కిన్ షో చేయదు, రొమాంటిక్ సీన్స్లో నటించదు, మరీ పొట్టి బట్టలు వేసుకోదు. అయినా సరే సాయి పల్లవి క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఆమె కోసం క్యూ కడుతుంటారు మేకర్స్. టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ ఈమె. అద్భుతమైన నటన, ఆకట్టుకునే రూపం ఈ చిన్నదాని సొంతం. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయమైంది సాయి పల్లవి. అప్పటి నుంచి ఆమెను వరుస ఆఫర్లు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాయి పల్లవి ఎవరితో సినిమా చేస్తే ఆ హీరో తన భార్యకు విడాకులు తీసుకుంటున్నారని ఈ వార్త సారాంశం. సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించింది. లవ్ స్టోరీ సినిమాలో నటించిన తర్వాత నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చేశాడు. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం సాయి పల్లవితో నటించిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చారు. మారీడు సినిమాలో నటించిన తర్వాత ధనుష్ తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేశాడు. దీంతో సాయి పల్లవి ఏ హీరోతో సినిమా చేసినా అతను తన భార్యకు విడాకులు ఇస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్తో ఓ సినిమా చేస్తోంది. విడాకులు ఫార్ములా వర్కౌట్ అయితే ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు తీసుకునేది రణబీర్ కపూర్, అలియా జంటే అని జనాలు ఓ రేంజ్లో
సాయి పల్లవిని ట్రోల్ చేస్తున్నారు. మరి తనపై వస్తున్న ఈ విమర్శలకు సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందని వేచి చూస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్లో రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రంగా అనేక సంచలనాలకు వేదికగా మారుతుంది ఈ చిత్రం. రామాయణం సినిమాలో రాముడిగా రణవీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా కేజీఎఫ్ హీరో మారడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రామాయణం సినిమాలో సీత పాత్రను పోషిస్తున్న సాయి పల్లవికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 10 కోట్లకు మించి రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లు అరుదుగా కనిపిస్తారు. కానీ ఇండియా సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పారితోషికం అందుకోబోతుంది సాయి పల్లవి. ఈ సినిమాలో నటించినందుకు గాను 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఇదే విషయం కరెక్ట్ అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా సాయి పల్లవి పేరు మారిమ్రోగిపోవడం ఖాయమవుతుంది.